రాబోయే పదవ తది పరీక్షల్లో విద్యార్థులు ఉన్నటువంటి ఆందోళనను సందేహాలను దూరం చేయడానికి గాను ఈరోజు సోషల్ స్టడీస్ సెకండ్ పేపర్ పైన విద్యార్థులు వైపు తరలి విధంగా చేయడం కోసము ప్రయత్నం చేయబడుతుంది ఈ ఆందోళన తొలగించడం కోసము రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి గారి సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క సోషల్ స్టడీకి సంబంధించి అవగాహన కల్పించడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ఏడీబీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేమైన విద్యార్థి విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం అయితే సాంఘిక శాస్త్రం పేపర్ టు అనగానే పిల్లల్లో చాలా కొంత భయాందోళన వాతావరణం ఉంటుంది ఎందుకంటే కొంచెం ప్రపంచ చరిత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత భయం అనేది ఉంటుంది కాబట్టి ఈ భయం అనేది పెద్దగా అవసరం లేదు ఒక రెండు మూడు నాలుగు చాప్టర్లు మాత్రం ఉన్నాయి మరి వాటిని ఎలా రాయాలి తెలిసి ఉంటే సరిపోతుంది మనం బాగా ప్రజెంట్ చేయవచ్చు కాబట్టి మరి దేంట్లో ఎలా రాయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఒకసారి దీన్ని గమనించండి సాంఘిక శాస్త్రము పేపర్ టూలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి వాటికి సమాధానాలు ఎలా రాయాలి అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం సాంఖ్యశాస్త్రంలో విష అవగాహనకు పదహారు మార్కులు కేటాయించబడ్డాయి వాటిలో ఒక మార్కు రెండు మార్కుల ప్రశ్నలు నాలుగు మార్కుల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది సెకండ్ పేపర్లో వివిధ పాఠ్యాంశాలలో ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది వస్తే ఎలా సమాధానం రాయాలి అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం మొదటగా ప్రముఖ చరిత్రకారుడైనటువంటి ఎరిక్ హబ్స్బామ్ ఇరవయో శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నారు దానికి ప్రధాన కారణం ఇరవై శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పరిశోధనలు వెలుగులోకి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క యుగాన్ని సంచలనాల యుగంగా పేర్కొన్నారు అందుకు గల కారణాలను పరిశీలించినట్లయితే ఫాసిజం యొక్క తిరుగులేని అధికారం ఫ్యాషన్ సిద్ధాంతం ద్వారా ఇతర ప్రజల పట్ల ద్వేషభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది ఈ ద్వేషభావం వల్ల ప్రజాస్వామ్యం యొక్క అవసరం రోజు రోజుకు పెరుగుతూ రావడం జరిగింది అలాగే వైద్య రంగంలో అనేక రకాల మార్పులు జరగడం వలన ప్రజల యొక్క సగటు జీవన కాలం అనేది పెరిగింది అక్షరాస్థ శాతం పెరగడం ద్వారా చాలా మంది విద్యావంతులు కావడానికి లేదా విద్యా సదుపాయాలు మెరుగు కావడానికి అవకాశం అనేది కలిగింది సినిమాలు కొత్త కళారూపాలు కూడా ఈ కాలంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది విజ్ఞాన శాస్త్ర రంగంలో కూడా అనేక రకాల పరిశోధన ఫలితంగా అసలు జీవం అంటే ఏంటిది జీవం ఎలా ఆవిర్భవించింది అణువులు ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా అనేక రకాల కొత్త కొత్త ఆవిష్కరణలు ఈ కాలంలో చేయబడ్డాయి చాలా దేశాలు వలస దేశాల వంటి చాలా దేశాలు ఈ కాలంలో స్వాతంత్రాన్ని పొంది ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించడం అనేది జరిగింది దాంతోపాటు కొన్ని దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్థ సామ్యవాద సమాజాలు కూడా ఏర్పాటు కావడం జరిగింది కొన్ని దేశాలు ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని అనుసరించాయి ఇక్కడ మనము ఎరిక్ హబ్స్ బామ్ తీవ్ర సంచలనాల యుగంగా దీన్ని పేరడానికి గల కారణాలు మనము తొమ్మిది కారణాలు ఇక్కడ మనం పరిశీలించాం ఇక్కడ ప్రశ్నను బట్టి మనం సమాధానం రాయాల్సి ఉంటుంది అక్కడ ఒక మార్కు ప్రశ్న అడిగినట్లయితే ఒక రెండు పాయింట్స్ రాస్తే సరిపోతుంది అలాగే రెండు మార్కులు ప్రశ్న అడిగినట్టయితే కనీసం నాలుగు నుండి ఆరు పాయింట్స్ రాయాలి అలాగే నాలుగు మార్కులు ప్రశ్న అడిగినట్లయితే ఎనిమిది నుంచి పది వాక్యాలు రాసినప్పుడు మనకు ఈ ప్రశ్నకు సరైన సమాధానంగా పరిగణించి మనకు నాలుగు మార్కులు సాగించే అవకాశం అనేది ఉన్నది కాబట్టి ప్రశ్న దేంట్లో వచ్చిందనేది విద్యార్థులు గమనించి దానికి తగిన విధంగా సమాధానము రాయాల్సిన అవసరం అనేది ఉంది అలాగే మరో ముఖ్యమైన టాపిక్ ఆర్థిక మాంద్యం ఇక్కడ ఆర్థిక మాంద్యం చూసినట్లయితే దాన్ని చదివేటప్పుడు కేవలం ఆర్థిక మాంద్యమే కాదు ఆర్థిక మాంద్య ప్రభావము వివిధ దేశాలలో జర్మన్లో కానీ అమెరికాలో కానీ ఎలా ఉంది వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఏం చేసారు అనేది లింకప్ చేస్తూ చదివినట్లయితే మనకు ఏ ప్రశ్న వచ్చినా కూడా సరైన సమాధానం రాయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఆర్థిక మాంద్యం అంటే ఏంటిదో మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పడిపోవడం వలన ధరలు పడిపోయిన స్థితినే ఆర్థిక మాంద్యం అంటాం అంటే ఆర్థిక మాంద్యము రావడానికి ప్రధాన కారణము గిరాకీ తగ్గడం గిరాకీ తగ్గడం ద్వారా ఆ యొక్క కర్మాగారాల వస్తువులు అమ్ముడుపోక కర్మాగారాలు మూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడ్డది కర్మాగారాలు ఎప్పుడైతే మూసివేయబడ్డాయో అప్పుడు కార్మికులు ఉపాధిని కోల్పోయినరు ఉపాధి ఎప్పుడైతే కోల్పోయినరో వాళ్ళ ఆదాయం తగ్గింది అంటే ప్రజల కొనుగోలు శక్తి అనేది తగ్గింది ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో గిరాకీ కూడా మరింత తగ్గింది దీనివల్ల గిరాకీ తగ్గడంతో మళ్ళీ అది పరిశ్రమలు మూతపడడానికి కారణమైంది అంటే ఈ విధంగా ఈ చక్రీయ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య ఏర్పాటు కావడం ప్రజల యొక్క వాస్తవిక ఆదాయాలు తగ్గిపోవడం దీనివల్ల ప్రజల ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావడం అనేది మనము గమనించవచ్చు మరి ఈ ఆర్థిక మాంద్య ప్రభావము అమెరికా దేశంలో ఎలా ఉంది అని చూసినట్లయితే అమెరికాలో కూడా నిరుద్యోగులు ఇరవై ఐదు శాతం పెరిగారు చాలా ఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి ఫ్యాక్టరీలు మూసివేయడం ద్వారా వాటి యొక్క ఉత్పత్తుల అమ్మకాలు జరగ వాణిజ్యం కూడా తగ్గిపోవడం జరిగింది ముఖ్యంగా వాణిజ్యం అనగానే ఇది పట్టణాల్లో వాణిజ్యం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వాణిజ్యం ఎప్పుడైతే తగ్గిందో పట్టణాలన్నీ కూడా పతన కేంద్రాలుగా మారిపోయాయి కేవలం పారిశ్రామిక రంగమే కాదు వ్యవసాయ రంగంలో కూడా ధరలు అరవై శాతం తగ్గినాయి దానివల్ల వ్యవసాయదారులు కూడా చాలామంది వ్యవసాయ ఉత్పత్తులు చేయలేకపోయినరు దానివల్ల వ్యవసాయదారులందరూ చాలామంది పేదవారిగా మారడానికి అవకాశం కలిగింది వ్యవసాయాన్ని మానివేయడం ద్వారా కూడా పెద్ద ఎత్తున పేదరికం అనేది అమెరికాలో పెరిగిపోయి చాలామంది నిరాశలు కావడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఈ యొక్క ఆర్థిక మాంద్యం గురించి వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా మార్క్సిస్ట్ ఆర్థికవేత్తలు కనుక మనం చూసినట్లయితే వారు ఏం చెప్పినంటే ఈ రకమైన అన్ని సంక్షోభాలకు ప్రధానంగా పెట్టుబడిదారి విధానమే కారణము అంటే ఈ రకమైన సంక్షోభాలు పెట్టుబడిదారి విధానం లక్షణమని దీనికి పరిష్కారము కేవలము సోషలిజం ఏర్పాటుతోనే వీటిని నిర్మూలించగలమని చెప్పారు అంటే సోషలిస్ట్ వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ యొక్క ఆర్థిక మాంద్య ప్రభావాన్ని తగ్గించవచ్చు అని చెప్పినటువంటి ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థికవేత్తలు అలాగే జేమ్ కీన్స్ యొక్క ప్రతిపాదన కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక విధానం పురోగమించాలన్నా లేదా ఆర్థిక మాంద్య ప్రభావం తగ్గాలన్నా ప్రభుత్వానికే కీలక పాత్ర ఉంటుంది అంటే ప్రభుత్వము ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే అది మాంద్యానికి దారితీస్తుంది అంటే ప్రభుత్వం కనుక కీలకంగా వివరించినట్లయితే ఆర్థిక మాంద్య ప్రభావాన్ని తగ్గించవచ్చు అనే భావనను జేమ్ కీన్స్ వ్యక్తీకరించారు అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి క్షీణించి గిరాకీ క్షీణిస్తున్నప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే దీనివల్ల ప్రజల ఆదాయం పెరుగుతుంది ప్రజల ఆదాయం పెరిగినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మార్కెట్లో వస్తువులకు గిరాకీ పెరుగుతుంది దాని ద్వారా ఆర్థిక మాంద్య ప్రభావాన్ని తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వమే ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని జేమ్ కీన్స్ అనే ఆర్థికవేత్త తెలియజేశాడు మనం ఇందాక పరిశీలించినాం అమెరికాలో ఆర్థిక మాంద్య ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది అని అటువంటి ఆర్థిక మాంద్యాన్ని తొలగించడం కోసము దాని ప్రభావాన్ని తగ్గించడం కోసము ఆ రోజు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి రూస్వెల్ట్ ఇతను న్యూడీల్ అనే కొత్త ఒప్పందాన్ని ప్రకటించాడు ఈ న్యూడీల్ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని చూసినట్లయితే ఆర్థిక మాంద్యానికి గురైన వారికి పునరావాసం ఆర్థిక సంస్థల సంస్కరణ ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టారు అంటే ఎవరైతే ఆర్థిక మాంద్యం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారో వారికి పునరావాసాన్ని కల్పించాలా ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం ద్వారా కొంతవరకు ఆర్థిక పరిస్థితిని కోలుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పినటువంటి వ్యక్తి రూజ్వెల్ట్ అదే కాలంలో రెండో ప్రపంచ యుద్ధం రావడంతో అక్కడ అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలపైన సైన్యం పైన విపరీతంగా ఖర్చు చేయడం జరిగింది దాని ద్వారా అనేక రకాల ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేయబడ్డాయి తద్వారా చాలామంది కార్మికులకు ఉపాధి దొరకడం ద్వారా వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరిగింది ఆదాయం పెరగడంతో వ్యవసాయ ఉత్పత్తులకు కూడా గిరాకీ బాగా పెరిగింది దీని ద్వారా కొంతవరకు ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి బయటపడడానికి ఈ యొక్క న్యూ డీల్ విధానం తోడ్పడింది అలాగే రూజ్వెల్ట్ కేవలము ఉత్పత్తిని పెంచడమే కాకుండా సామాజిక భద్రతా విధానాన్ని కూడా అతను ప్రవేశపెట్టారు దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే అందరికీ వర్తించే పదవి విరమణ పింఛను అలాగే నిరుద్యోగ భీమా తండ్రి లేని కుటుంబాల అవసరం ఉన్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలను ఇక్కడ అందించడం జరిగింది అంటే ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఇటు ఆర్థిక మాంద్య ప్రభావాన్ని తొలగించడం కోసము న్యూడీల్ అనే అనే విధానాన్ని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ ఇది దాదాపుగా వన్ మార్క్ కానీ టూ మార్క్ కానీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ప్రశ్నకు తగిన సమాధానం రాయడానికి ప్రయత్నం చేయాలి మరి జర్మన్లో ఆర్థిక మాంద్య ప్రభావం ఎలా ఉన్నది జర్మన్లో కూడా పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటికి పారిశ్రామిక ఉత్పత్తి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది స్థాయితో పోలిస్తే నలభై శాతానికి పడిపోయింది దీనివల్ల చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయారు చాలామంది కార్మికుల యొక్క వేతనాలు కూడా తగ్గినాయి అంటే ఉపాధి కోల్పోయినారు కొంతమంది కొంతమంది యొక్క వేతనాలు తగ్గినాయి దీని ద్వారా జర్మనీలో నిరుద్యోగుల సంఖ్య అరవై లక్షలకు చేరింది ఎంత తీవ్రమైన నిరుద్యోగం అంటే వీధులలో పురుషులు ఏ పని చేయడానికైనా సిద్ధమని రాసి ఉన్నటువంటి కార్డులు మెడలో తగ్గించుకొని కనబడేవాళ్ళు చాలామంది నిరుద్యోగులు కాలక్షేపం కోసము పేకాట ఆడుతూ కాలాన్ని గడిపేవాళ్ళు ఎక్కడంటక్కడ వీధుల్లో కూర్చునేవాళ్ళు ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద బార్లు తీరేవాళ్ళు చాలామంది నేరాలకు కూడా పాల్పడ్డారు ఆ యొక్క యువతలో నిరాశ నిస్ఫూలాలు ముక్కు ఉన్నాయి అంటే ఎంత తీవ్రమైన ఆర్థిక మాంద్యమో మనకు జర్మన్లో కనబడుతూ ఉన్నది జర్మనీ ప్రజల్లో తీవ్రమైన భయాందోళన కలిగినాయి కరెన్సీ విలువ ఎప్పుడైతే కోల్పోవడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ పెంచిన పొదుపులు కరిగిపోయినాయి అంటే కరెన్సీ విలువ తగ్గిపోవడం ద్వారా వాళ్ళ పొదుపులు కూడా వాటి యొక్క విలువ తగ్గిపోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు దాంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక భయం అనేది పట్టుకున్నది మేము మేము కూడా పేదవాళ్ళుగా మారిపోతామేమో మేము కూడా కార్మిక వర్గస్థాయికి దిగజారిపోతామేమో మరి మేము నిరుద్యోగులం అయిపోతామేమో అనే భయాందోళనలు జర్మన్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వ్యాపారస్తులు సంక్షోభం ఉంది వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉంది కనీసం తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని స్థితిలో మహిళలు ఉన్నారు ఈ విధంగా నిస్సాయ స్థితి ఉంది ఇటువంటి సందర్భంలోనే అక్కడ రాజకీయ అస్థిరత్వం ద్వారా అక్కడ ప్రభుత్వం కూలిపోయింది అంటే ఆర్థిక మాంద్య ప్రభావం అనేది ఎంత తీవ్రంగా ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ జర్మన్లో ఆర్థిక మాంద్య ప్రభావం సంబంధించి మనకు ఎలా ఉంది అన్నప్పుడు మనకు నిరుద్యోగ సమస్య ఎలా ఉంది ఎంత తీవ్రత ఉంది రాయాలి అప్పుడు మనకు దీనికి మార్కులు సాగించడానికి అవకాశం అనేది ఉన్నది మరి జర్మన్లో మరి ఆర్థిక మాద్య ప్రభావం నుంచి బయటపడ్డానికి కానీ లేదా హిట్లర్ నాయకత్వంలో తమ దేశం యొక్క ఆర్థిక పునర్నిర్మాణం కోసము ఏం చేశాడు మనం పరిశీలించినట్లయితే జర్మనీ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను తమ దేశానికి చెందిన ఆర్థికవేత్త అయినటువంటి హజాల్మర్ షాక్ట్ కు ఇతను అప్పగించాడు అంటే హజాల్మర్ షాక్ట్ ద్వారా జర్మనీ యొక్క ఆర్థిక పునర్నిర్మాణం చేయడానికి హిట్లర్ ప్రయత్నించాడు అతను చేసింది ఏమిటి ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన ద్వారా అతడు పూర్తి ఉపాధి పూర్తి ఉత్పత్తి అనే లక్ష్యాలను పెట్టుకున్నాడు ఈ పథకం ద్వారా జర్మన్లో వాహనాలు అత్యంత వేగంగా వెళ్ళే రహదారులను నిర్మించారు ప్రజల కారు ఓక్స్ వ్యాగన్ ను ఉత్పత్తి చేశారు ఉపాధి కల్పించడానికి ఆయుధ కర్మాగారాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాడు అంటే ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి బయటపడడం కోసము చాలా పెద్ద ఎత్తున సైన్యానికి కానీ ఆయుధ కర్మాగారాలపైన వాహనాలపైన కానీ పెట్టుబడి పెట్టడం ద్వారా ఉపాధి కల్పించడం కోసము ఇక జర్మన్లో హజాల్మర్ షాక్ట్ ప్రయత్నించాడు ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే జర్మనీ ఆర్థిక పునర్నిర్మాణానికి హజాల్మా షాక్ చేసినటువంటి కృషిని వివరించండి అతడు ఏ ప్రతిపాదన చేశాడు ఏ కార్యక్రమం చేపట్టాడు అనే దానిపైన మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అంటే ఈ విధంగా మన క్వశ్చన్ను సరిగ్గా అర్థం చేసుకొని క్వశ్చన్కి తగిన ఆన్సర్ రాయాల అలాగే మరొక రకమైన ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అధ్యక్ష తరహా వ్యవస్థకు పార్లమెంటరీ తరహా వ్యవస్థకు మధ్య గల భేదాలు ఏవి లేదా అమెరికాలోని అధ్యక్షతర వ్యవస్థలో ఉన్న అధ్యక్షునికి భారతదేశంలోని పార్లమెంటు తర వ్యవస్థలో ఉన్న అధ్యక్షునికి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా అని అడగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ప్రశ్న ఏమో మన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అధ్య కొన్నిసార్లు మనకు పాట్ బీలో అధ్యక్షతర ప్రభుత్వానికి ఉదాహరణ అంటే అమెరికా పార్లమెంటు ప్రభుత్వానికి ఉదాహరణ అంటే భారతదేశము ఇంగ్లాండు మరి ఇక్కడ అధ్యక్షతర ప్రభుత్వానికి పార్లమెంటరీతర ప్రభుత్వానికి మధ్య గల తేడాలు ఏవి అని చూసినట్లయితే అమెరికాలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి అధ్యక్షుడు పరిపాలన బాధ్యత అతని కింద ఉంటుంది అలాగే భారతదేశం లాంటి పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు రాజ్యానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు ఇతడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడు పరిపాలనలో అతడి స్థానం అలంకారప్రాయం అంటే ఇక్కడ అధ్యక్షుడు నామమాత్ర అధికారాలు ఉంటాయి వాస్తవ అధికారాల్ని ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలో చెలాయించడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అధ్యక్ష తరహా వ్యవస్థలో అధ్యక్షునికి సర్వాధికారాలు ఉంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థలో అధ్యక్షుడు అలంకారప్రాయంగా ఉంటూనే ప్రధానమంత్రి సర్వాధికారాలు చెలాయిస్తూ ఉంటాడు మరొక తేడా అమెరికా అధ్యక్షునికి కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు భారతదేశంలో పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు అంటే అమెరికాలోనేమో అధ్యక్షుని కింద సెక్రటరీలు ఉంటే భారతదేశంలో పరిపాలన చేయడానికి గాను మంత్రులు బాధ్యత వహిస్తారు రెండవ తేడా మూడో తేడా కనుక మనం గమనించినట్లయితే సెక్రటరీలు ఇచ్చే సలహాకు అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అంటే సెక్రటరీ సలహాను అమెరికా అధ్యక్షుడు పాటించాల్సిన అవసరం లేదు కానీ మన భారతదేశం లాంటి పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో అధ్యక్షుడు మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు మంత్రుల సలహా ప్రకారం మాత్రమే అతను పరిపాలన చేస్తాడు మంత్రుల సలహా లేకుండా పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు ఏమీ చేయలేడు ఇది మూడవ తేడా నాలుగో తేడా అమెరికా అధ్యక్షుడు ఏ సెక్రటరీనైనా ఎప్పుడైనా తొలగించవచ్చు కానీ పార్లమెంటరీ వ్యవస్థలో మెజార్టీ మద్దతు ఉన్నంత వరకు ఏ అధ్యక్షుడిని కూడా ఏ అధ్యక్షుడు మంత్రులను తొలగించే అధికారం అనేది లేదు ఒక మెజార్టీ కోల్పోయినప్పుడు మాత్రమే అధ్యక్షుడు మంత్రిమండలి రద్దు చేయవచ్చు తప్ప మిగతా సందర్భాల్లో అధ్యక్షునికి మన భారతదేశంలో ఎటువంటి అవకాశం ఉండదు అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు పాలమితర వ్యవస్థలో అధ్యక్షుని తేడాలు అడగచ్చు కొన్నిసార్లు ఇంగ్లాండ్లోని అధ్యక్షునికి భారతదేశంలో అధ్యక్షునికి ఏమైనా తేడాలు ఉన్నాయా అని చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లాండ్ అధ్యక్షుడు వారసత్వంగా ఉంటాడు కానీ భారతదేశంలో ఎన్నికల ద్వారా అధ్యక్షుడు వస్తాడు ఇది వన్ మార్క్లో మనకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ ప్రశ్న స్వభావాన్ని మనం గమనించి సమాధానము రాయాలి ఇవే కాకుండా కొన్ని రకాల ప్రశ్నలు మనం గమనించినట్లయితే మనము లాంగ్ క్వశ్చను ప్రిపేర్ అయినప్పుడు దాంట్లో షార్ట్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది లేదా ఒక అంశము మరొక సమస్య పరిష్కారానికి ఎలా కారణం అవుతుందో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ యుద్ధాలకు కారణాలు ప్రపంచ యుద్ధాలకు అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో దురంకారపూరిత జాతీయతావాదము సామ్రాజ్యవాదము రాష్ట్ర ఒప్పందాలు సైనిక వాదము బాల్కన్ రాజకీయాలు అలాగే తక్షణ కారణం కొన్నిసార్లు ఎట్లా ప్రశ్న అడుగుతున్నారంటే ప్రపంచ యుద్ధాలకు దురంకారపూరిత జాతీయతావాదము కారణమని ఎలా చెప్పగలవు మనం ఇక్కడ ఒక కారణం చెప్పుకున్నాం అంటే ఈ కారణము ప్రపంచ యుద్ధాలకు కారణం అవుతుంది అని మనకు టూ మార్క్స్లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మరి సైనికవాదము ప్రపంచ యుద్ధాలకు కారణం అని అడగవచ్చు రాష్ట్ర ఒప్పందాలు ప్రపంచ యుద్ధానికి కారణం అని అడగచ్చు మరి సామ్రాజ్యవాద ధోరణి కూడా ప్రపంచ యుద్ధాలకు కారణం అని అడగవచ్చు లేదా కొన్నిసారి సామ్రాజ్యవాదం అంటే ఏంటి అని వన్ మార్క్ క్వశ్చన్ కింద అడగవచ్చు సైనికవాదం అంటే ఏంటి వన్ మార్క్ క్వశ్చన్ కింద అడగొచ్చు బాల్కన్ రాజకీయాల గురించి వన్ మార్క్ క్వశ్చన్ కింద అడగొచ్చు ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏదైనా అడగొచ్చు లేదా రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏదైనా అడగొచ్చు కాబట్టి మనము పుస్తకాన్ని బాగా చదవాలి చదవడంతో పాటుగా ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేది మనం గుర్తించి ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం పైన ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు మనం సరిగ్గా రాయడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే వర్సల్స్ ఒప్పందం అంటే ఏంటి దాంట్లో ఏం షరతులు ఉన్నాయి ఆ షరతుల ద్వారా జర్మనీ పైన ఏవి నిర్బంధాలు విధించబడ్డాయని కూడా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా మీరు దృష్టి పెట్టండి అలాగే రష్యాలో మార్చి విప్లవం అనగానేమి ఆ విప్లవం ఎందుకు వచ్చింది దేనికోసం వచ్చిందో కూడా మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది మరి రష్యాలో స్టాలిన్ అధికారం చేపట్టిన తర్వాత ఏ సంస్కరణలు చేపట్టాడు అంటే ఏ సంస్కరణ చేపట్టడం ద్వారా రష్యాను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అతడు ప్రయత్నం చేశాడు అలాగే రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు మన మనం పరిశీలించినటువంటి అంశాలు రెండో ప్రపంచ యుద్ధానికి కూడా కారణమవుతూనే కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటిది వర్సెల్స్ ఒప్పందము షరతుల తీవ్రత నానా జాతి సమితి వైఫల్యము వర్స ఒప్పందంలో జర్మనీ పైన అయితే అవమానపరిచే విధంగా చర్యలు చేపట్టబడ్డాయో దానికి ప్రతీకార చర్యను తీసుకోవడానికి జర్మనీ ప్రయత్నించింది సామ్యవాదము రష్యా పట్ల భయాలు కూడా ఒక కారణము అలాగే రెండో ప్రపంచ యుద్ధానికి కూడా తక్షణ కారణం ఉంది ఇక్కడ మనము ప్రశ్నల స్వభావాన్ని చూసినట్టయితే కొన్నిసార్లు మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం అడగవచ్చు రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం అడగచ్చు దాంతో పాటుగా మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనడానికి కారణం ఏమిటి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనడానికి కారణం ఏంటిది అనే దానిపైన కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంది అలాగే ప్రపంచ యుద్ధాల పరిణామాలు ఈ రెండు ప్రపంచ యుద్ధాలు జరగడం ద్వారా ఏం పరిణామాలు సంభవించాయి అనేది కూడా మనం కొంత దృష్టి కేంద్రీకరించి దాంట్లో మెయిన్ మెయిన్ ఏం నష్టాలు ఏవైతే ఉన్నాయో ఏం పరిణామాలు ఏవైతే ఉన్నాయో మంచిగా పాయింట్ వైజ్గా మనం రాసు కొన్ని పాయింట్స్ రాసుకున్నట్లయితే మన ఎగ్జామ్లో బాగా రాయడానికి అవకాశం అనేది ఉంది మరి ఇంతకుముందు అవగాహనలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి వాటికి ఎలా సమాధానం రాయాలో మనం తెలుసుకొని ఉన్నాం వన్ మార్క్ అయితే ఎలా రాయాలి టూ మార్క్స్ అయితే ఎలా రాయాలి ఫోర్ మార్క్స్ అయితే ఎలా రాయాలి తెలుసుకున్నాం అలాగే పాటు సంబంధించిన సమాధానం రాయాలంటే మరి పాఠ్య పుస్తకంలోని ప్రతి అంశాన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్లైన్ చేసుకొని చదివినప్పుడు మాత్రమే మనం పాటు ఐదుకి ఐదు మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినటువంటి రెండు మూడు లెసన్లే కాకుండా మిగతా పాఠ్యాంశాల్లో కూడా నైజీరియా ఉద్యమాలు కావచ్చు వియత్నాంలో ఏ విధంగా విప్లవం వచ్చింది అలాగే ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు ఏంటిది నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అలాగే లాస్ట్ చాప్టర్లో తెలంగాణ ఉద్యమ పోరాటంలో మరి ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నాం వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చదివినట్లయితే విశాఖలో మంచి మార్క్స్ సాధించవచ్చు అలాగే మన సాంఖ్య శాస్త్రంలో రెండో విద్యా ప్రమాణం అంటే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించాం అంటే మనకు ఒక ప్యారాగ్రాఫ్ ఇస్తాడు పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని మనం చదివి అర్థం చేసుకొని మన సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది మరి దాన్ని ఎలా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం సాంఘిక శాస్త్రంలో రెండవ విద్యా ప్రమాణము ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం దీనికి నాలుగు మార్కులు కేటాయించబడ్డాయి మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది ఆ పారాగ్రాఫ్ను చదివి అర్థం చేసుకొని దాంట్లో ఉన్న విషయాన్ని రాయడానికి ఒక మార్కు కారణాలు ఉదాహరణలు విశ్లేషణతో కూడినటువంటి వ్యాఖ్యానం చేసినట్లయితే రెండు మార్కులు విషయం ఆధారంగా ముగింపు సలహాలు ఇవ్వడానికి ఒక మార్కు కాబట్టి ఈ విధంగా మనకు మార్కులు కేటాయించబడతాయి కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఇచ్చిన పారాగ్రాఫ్ను ఒక రెండు మూడు సార్లు క్షుణ్ణంగా చదివి దాంట్లో నీకు ఏం అర్థమైందో ఆ భావాన్ని మొదటి ప్యారగ్రాఫ్లో రాసినట్టయితే ఒక మార్క్ వస్తుంది వ్యాఖ్యానం చేసినట్టయితే రెండు మార్కులు మరియు ముగింపు సలహాలు ఇవ్వడం ద్వారా ఒక మార్కు సాధించడానికి అవకాశం అనేది ఉన్నది ఈ స్టెప్స్ ఫాలో అయితే మనకు నాలుగు మార్కులు సాధించవచ్చు ఇక్కడ ఒక ప్యారాగ్రాఫ్ను మనం ఒకసారి వ్యాఖ్యానం చేద్దాం ఆ పారాగ్రాఫ్ను ఒకసారి మనం చూద్దాం ఇక్కడ గత కొద్ది దశాబ్దాలలో వాణిజ్య రైతులు గన్ల తవ్వకం సంస్థలు ఆనకట్టల పథకాల వంటి నుంచి గిరిజనులు నిర్వాసితులైన ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు ఖనిజాలు అరుదైన మొక్కలు ప్రాణులు నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు రైతులు తొలగించబడతారు దీంతో ప్రజలు కొత్త ప్రాంతాల్లో చెల్లా చెదురు అయిపోతున్నారు గిరిజన సంస్కృతి విధ్వంసం అవుతుంది ఫలితంగా వాళ్ళు సమాజంలో అత్యంత ప్రభావిత ప్రయాణికంగా మారిపోయారు అంతేకాకుండా ఈ అభివృద్ధి ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు ఈ అభివృద్ధి శక్తుల విధ్వంసకర హింసాత్మక స్వరూపంపై కోపాన్ని నిర్వాసితులైన ప్రజల గొంతులను కలవడానికి ఈ ఉద్యమాలు ప్రయత్నిస్తున్నాయి ఈ ఉద్యమాలు భిన్నమైన భవిష్యత్ లక్ష్యాన్ని కోరుకుంటున్నాయి ఈ ఈ విధంగా పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఒక రెండు మూడు సార్లు చదివినప్పుడు మాత్రమే మనం సరైన సమాధానము రాయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పారాగ్రాఫ్ను ఏ విధంగా వ్యాఖ్యానించాలి మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ అర్ధ వివరణలో మనం ఇలా రాయాలి గత కొన్ని దశాబ్దాలుగా బహుళజాతి సంస్థలు ప్రభుత్వము వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గన్ల తవ్వకం చేపట్టడం ఆనకట్టల నిర్మాణం చేయడం వ్యవసాయ రంగాన్ని వాణిజ్యీకరణ చేయడం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేయడం మొదలైన వాటి వల్ల ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు రైతులు ఆ ప్రాంతం నుండి తొలగించబడి చెల్లా చెదురైపోతున్నారు దీనివల్ల గిరిజనుల సంస్కృతి విధ్వంసం కావడమే కాకుండా ఈ ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్రంగా ముప్పు ఏర్పడంతో పర్యావరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ఈ ఉద్యమాలు భిన్నమైన భవిష్యత్తును కోరుకుంటున్నాయి ఈ విధంగా ఆ పారాగ్రాఫ్లోని అర్థాన్ని మనం ఇక్కడ వివరించడం జరిగింది అంటే ప్యారాగ్రాఫ్ నీకు ఏం అర్థమైందో ఆ భావాలు ఉన్న ఉన్నట్లుగా ఫస్ట్ పారాగ్రాఫ్లో మనము రాయాలి దీనికి ఒక మార్క్ వస్తుంది నెక్స్ట్ పై ప్యారగ్రాఫ్ పై నా వ్యాఖ్యానం అంటే నువ్వు చదివి అర్థం చేసుకునే ప్యారగ్రాఫ్ పైన నీ యొక్క వ్యాఖ్యానము నీ యొక్క అభిప్రాయాలు రాయాలా దాని ద్వారా ఏం నష్టాలు ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ వివరించాల్సి ఉంటుంది ఇక్కడ అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున గన్ల తవ్వకం చేపట్టడం ఆనకట్టల పథకాలు ఏర్పాటు చేయడం వాణిజ్యపరంగా వ్యవసాయం చేయడం మొదలైన వాటి వల్ల కలిగే నష్టాలు ఏం నష్టాలను ఇక్కడ ఈ ప్రాంతాలను నివసిస్తున్న గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు అంటే తమ యొక్క నివాసాలను కోల్పోయి ఎక్కడో కొత్త ప్రాంతంలో తమకు అనుగాని ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తరతరాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు రైతులు ఆ ప్రాంతం నుంచి తొలగించబడుతున్నారు వీరు ఒక్క ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు వేరు వేరు ప్రాంతానికి వెళ్ళి కొత్త కొత్త ప్రాంతాల్లో చెల్లా చెదరైపోతున్నారు వాళ్ళందరూ ఒక ఉమ్మడిగా ఒక ప్రాంతంలో నివసించిన ప్రజలు కొన్ని గ్రామాలకు కొంతమంది కొన్ని గ్రామాలకు కొంతమంది విధంగా వెడిపోతున్నారు తరతరాలుగా కొనసాగుతున్న గిరిజన సంస్కృతి విధ్వంసం అవుతుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా కొత్త ప్రాంతానికి వెళ్ళడం ద్వారా నశించిపోవడాన్ని ఇక్కడ గమనించవచ్చు అలాగే కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాషకు సంబంధించిన పాఠశాలలు ఉండకపోవడం తద్వారా తమ పిల్లలు చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి అలాగే కొత్త ప్రాంతాల్లో సరైన పోషకారం కానీ వైద్యం కానీ అందుబాటులో ఉండవు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తాము చేసే వృత్తి చేసే అవకాశాలు ఉండవు ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు అనుకోండి అక్కడ వ్యవసాయం చేసే అవకాశం ఉండకపోవచ్చు ఇక్కడ అడవులపై ఆధారపడి జీవిస్తారు అక్కడ అడవులకు సంబంధించిన పనులు అక్కడ చేసే అవకాశం దొరకపోవచ్చు తద్వారా తమ వృత్తిని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు వారు గతంలో ఉన్న ప్రాంతం అక్కడ ఉన్న వనరులతో కుటుంబాన్ని పోషించుకునే వారు కానీ కొత్త ప్రాంతంలో వాళ్ళ జీవనం వే వ్యయం పెరుగుతుంది అంటే అక్కడ పాత ప్లస్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని పోషించడానికి అక్కడ అవకాశం ఎక్కువ ఉండేది కానీ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కుటుంబం యొక్క ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి వారికి అడవులు ప్రకృతితో ఉన్న సంబంధాన్ని కోల్పోతున్నారు చెల్లా చెదురు కావడం ద్వారా గతంలోని ఉమ్మడి బంధుత్వాలు కానీ సహకారాన్ని కోల్పోతున్నారు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భాషను అర్థం చేసుకోలేక ఆ సంస్కృతి తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి అడవుల పైన కానీ ప్రకృతి పైన కానీ తమ సంబంధి గత పనులపైన కానీ మంచి నైపుణ్యం ఉండేది కానీ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పని చేసే అవకాశం లేకపోవడం ద్వారా వాళ్ళు తమ నైపుణ్యాన్ని కూడా కోల్పోతున్నారు తద్వారా వాళ్ళ జీవనం అనేది దుర్భరం అవుతుంది అందుకే వీరి యొక్క బాధను వీరి యొక్క సమస్యను అర్థం చేసుకొని తమ సమస్యల పరిష్కారం కోసము వీళ్ళు అనేక రకాల పర్యావరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి వీళ్ళ ఉద్యమాల యొక్క వాస్తవికతను గుర్తించినటువంటి మేధావులు పర్యావరణవేత్తలు కూడా వీరి ఉద్యమాలకు మద్దతును ఇవ్వడం జరిగింది ఇలా మనము వ్యాఖ్యానం చేయాలి మరి వీరికి జరిగిన నష్టాన్ని వీరికి నష్టం జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి వ్యాఖ్యానం రాస్తే మనకు రెండు మార్కులు వస్తాయి అలాగే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము తీసుకోవాల్సిన చర్యలు లేదా ముగింపు రాసినట్లయితే మరొక మార్కు సాధించే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి భారీ ఆనకట్టెల బదులు చెరువులను నిర్మించాలి అంటే పెద్ద పెద్ద ప్రయత్న కట్టే బదులు చిన్న చిన్న చెరువులు కట్టాలి విచ్చలవిడిగా గనుల తవ్వకాన్ని ఆపాలి ఎక్కడంటే అక్కడ విచ్చలవిట్గా గనులు తవ్వుతున్నారు కాబట్టి వాటిని ఆపాలి పర్యావరణానికి హాని కలిగించే గనుల తవ్వకాన్ని పూర్తిగా నిషేధించాలి నిర్వాసితులైన వారికి సమీప ప్రాంతంలోనే వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే తమ ప్రాంతాన్ని కోల్పోయినరో వారి దగ్గరలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలి లేదా అక్కడ గనుల తవ్వకం గనుల తవ్వకంలో వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళకు నష్టపరిహారం అందించాలి వారు ఏ విధంగానూ నష్టపోకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అలాగే వారి సంస్కృతి నష్టం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెల్లా చెదరైపోతున్నారు కాబట్టి వాళ్ళ సంస్కృతి నశించిపోతుంది కాబట్టి వాళ్ళందరినీ ఒకే స్థలంలో ఉండే విధంగా తగిన ఏర్పాటు చేయాలి వారి మాతృభాషలోనే వారికి విద్యా అవకాశాలు కల్పించాలి అంటే కొత్త ప్రాంతానికి వెళ్ళినా సరే వాళ్ళు మాతృ భాషలోనే పాఠశాల ఏర్పాటు చేయడము వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును నాశనం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మనకు తగిన సలహాలు సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మూడు స్టెప్స్లు మనం రాసినప్పుడు మాత్రమే మనకు నాలుగు మార్కులు సాగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ చాలామంది విద్యార్థులు మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న ప్యారాగ్రాఫ్ను కొంతమంది ఉన్నది ఉన్నట్టు రాస్తున్నారు ఆ విధంగా రాస్తే ఒక్క మార్క్ కూడా వేయబడదు ఇంకొంతమంది ఏం చేస్తున్నట్టే మొత్తం చదువుతుంటు దాని యొక్క భావాన్ని ఒకటే పారాగ్రాఫ్లో రాసిస్తున్నారు అప్పుడు ఒకటి లేదా రెండు మార్కులు తప్ప అంతకంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం అనేది ఉండదు కాబట్టి విద్యార్థులు మీరందరూ కూడా జాబులు రాసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలా మరి దేనికి సంబంధించిన ప్రశ్నలు దాదాపుగా మన పుస్తకం నుండే వస్తాయి ఈ ఇవన్నీ కూడా దాదాపు ఏదో ఒక సమస్య అనేది ఆ ప్యారాగ్రాఫ్లో ఉంటుంది కాబట్టి ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ అటువంటి సమస్యాత్మక ఉన్నాయో గుర్తించి వాటిని మనం కొన్నైనా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు రాసే పద్ధతి అలవాటై మరి మంచి మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నాను ఇక్కడ మీకు మీకు ప్రాక్టీస్ కోసము ఇక్కడ మూడు పారాగ్రాఫ్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది పేజ్ నెంబర్ టూ ఫార్టీలో మూడో పారాగ్రాఫ్ ఉంది కాబట్టి దీన్ని మీరు నోట్ చేసుకోండి పేజ్ నెంబర్ టూ ఫార్టీ మూడో పారాగ్రాఫ్ ఇది ఒక ప్యారాగ్రాఫ్ నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్ పేజ్ నెంబర్ టూ సిక్స్టీ ఎయిట్ దీంట్లో నాలుగో పారాగ్రాఫ్ టూ సి టూ సిక్స్టీ ఎయిట్ పేజీలో నాలుగో పారాగ్రాఫ్ అలాగే నెక్స్ట్ థర్డ్ పేజ్ నెంబర్ టూ నైంటీ సెవెన్లో చివరి ప్యారాగ్రాఫ్ ఈ మూడు ప్యారాగ్రాఫ్ కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏ విధంగా జవాబు రాయాలో అర్థమవుతుంది కాబట్టి దీనిపైన మీరందరూ దృష్టికి కేంద్రీకరించాల్సిందిగా నేను కోరుతున్నాను సాంఘిక శాస్త్రంలో మూడవ విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు ఈ సమాచార నైపుణ్యాల్లో మనకు పట్టిక కానీ గ్రాఫ్ కానీ పైచాటు కానీ ఇస్తారు దాన్ని చూసి మనం విశ్లేషణ చేయమని అడగడానికి అవకాశం ఉంది లేదా కొన్నిసార్లు పట్టిక గ్రాఫ్ ఇచ్చేసి దాని కింద ఒక రెండు క్వశ్చన్లు ఇస్తారు రెండు క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అది రెండు మార్కుల ప్రశ్నగా వస్తుంది లేదా విశ్లేషణ చేయమన్నప్పుడు మనకు నాలుగు మార్కుల ప్రశ్నగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము దాన్ని ఎలా రాయాలి అనేది మనము ఇప్పుడు చూద్దాం ఓకే సాంఘిక శాస్త్రంలో మూడవ విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు దీనికి ఆరు మార్కులు కేటాయించబడ్డాయి ఈ సమాచార నైపుణ్యాల్లో ఒకటి గ్రాఫ్ లేదా పట్టిక లేదా పైచాట్ ఇచ్చి విశ్లేషించమని ప్రశ్న వస్తుంది ఈ విధంగా విశ్లేషించమని అడిగినప్పుడు నాలుగు మార్కుల ప్రశ్న వస్తుంది అలాగే పట్టిక గ్రాఫ్ పైచాట్ ఇచ్చి దాని కింద రెండు ప్రశ్నలు ఇచ్చి అది రెండు మార్కుల ప్రశ్నగా కూడా వస్తుంది ఈ విధంగా ఆరు మార్కులు దీనికి కేటాయించబడ్డాయి ఇప్పుడు మనం గ్రాఫ్ పట్టిక పై చాట్ను ఎలా విశ్లేషించేయాలి దేనికి ఎన్ని మార్కులు కేటాయించబడ్డాయో మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ గ్రాఫ్ కానీ పట్టి కానీ పైచాట్ దేని గురించి తెలుపుతుంది దాని దత్తాంశం రాసినట్లయితే ఒక మార్కు విశ్లేషణకు రెండు మార్కులు గుర్తించిన అంశాలు సలహాలు సూచనలకు ఒక మార్కు ఇక్కడ కూడా మూడు స్టెప్పుల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రాఫ్ దేనికి తెలియజేస్తుంది దత్తాంశం ఒక మార్కు విశ్లేషణకు రెండు మార్కులు గుర్తించిన అంశాలు సలహాలు సూచనలకు ఒక మార్కు కేటాయించబడ్డది ఇక్కడ మనము గ్రాఫ్ను పరిశీలిద్దాం ఒకసారి గ్రాఫ్ను అందరూ పరిశీలించండి ఇక్కడ పైన యుద్ధ మరణాలు పదిహేను వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎల్లో కలర్లోనేమో మిలియన్లలో యుద్ధ మరణాలు రెడ్లోనేమో వెయ్యి మందికి మరణాలు మిలియన్లలో ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఏ విధంగా మన గ్రాఫ్ ఇస్తే దానికి సమాధానం ఎలా రాయాలి మరి విశ్లేషణ ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ పాయింట్ గ్రాఫ్ ఈ గ్రాఫ్ లేదా పైన తెలుపడిన గ్రాఫ్ సాధారణ శకము పదిహేను వందల నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య యుద్ధ మరణాల గురించి తెలియజేస్తుంది ఈ గ్రాఫ్లో ప్రతి శతాబ్దంలో మిలియన్లలో యుద్ధ మరణాలు మరియు ప్రతి వెయ్యి మందికి ఎంతమంది మరణిస్తున్నారో తెలియజేస్తుంది అంటే దాంట్లో మరి ఏముందో మనం చూసి ఆ దాంట్లో దత్తాంశం రాయాలి ఈ రెండు పాయింట్స్ రాస్తే మనకు ఒక మార్క్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ పదహారవ శతాబ్దంలో ప్రతి వెయ్యి మందికి మూడు పాయింట్ రెండు మంది చనిపోతున్నారు కాగా ఇరవయ శతాబ్దంలో నలభై నాలుగు పాయింట్ నాలుగు మంది చనిపోతున్నారు ఫోర్త్ పాయింట్ పదహారవ శతాబ్దంలో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల మంది చనిపోగా ఇరవయో శతాబ్దంలో నూట తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల మంది మరణించారు ఫిఫ్త్ పాయింట్ ఇరవయ శతాబ్దంలో ప్రపంచంలో ఇంతకు ముందన్నడూ జరిగిన విధంగా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో ఇరవయో శతాబ్దంలో మరణాలు మనకు కనబడుతూ ఉన్నాయి అంటే ఉన్న దాంట్లో ఉన్న దత్తాంశాన్ని విశ్లేషిస్తున్నాం అంటే ఏ శతాబ్దంలో ఎక్కువ మంది చనిపోయి ఏ శతాబ్దంలో వెయ్యి మందికి మరణాలు ఎక్కువ ఉన్నాయో మనం ఇక్కడ విశ్లేషించడం అనేది జరిగింది మరి ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఎందుకు మరి పదిహేనో శతాబ్దం నుంచి పోలిస్తే ఇరవై శతాబ్దంలో మరణాలు ఎక్కువ జరిగినాయి అనేది కూడా మనం రాయాలి ఇంత పెద్ద ఎత్తున మరణాలు సంబంధించిన కారణము దురంకారపూరిత జాతీయతావాదము సైనిక కూటములు ఏర్పాటు చేసుకోవడము సైనికవాదము సామ్రాజ్యవాదము అంటే ఇరవయో శతాబ్దంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇతర దేశాలను వలస రాజ్యంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినాయి తమ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినాయి సైనిక కూటములు ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున సైన్యం పైన ఖర్చు చేసినాయి దానికి తోడు సాంకేతిక విజ్ఞానం బాగా పెరిగింది కాబట్టి సాంకేతిక విజ్ఞానం ఎక్కువగా వాడుకలకు రావడం జరిగింది కాబట్టి ఈ రెండు ప్రపంచ యుద్ధాలు ఈ కాలంలో జరిగినాయి కాబట్టి ఇంత పెద్ద నష్టం అనేది మనం ఇక్కడ చూ చూడడం జరిగింది అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో మనం చూసినట్లయితే జపాన్లోని హిరోషిమా నాగసాకి అనే పట్టణాల మీద అనుబాంబులం ప్రయోగించడం జరిగింది ఈ విధంగా చాలా తీవ్ర నష్టాన్ని ప్రపంచం చూసింది అంటే మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు గమనించేటైతే ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున నష్టం అనేది పొందింది అంటే ప్రపంచము ఆ నష్టాన్ని చూసి భవిష్యత్తులో యుద్ధాలు రాకూడదనే భావన ప్రపంచంలోని మానవాళికి కలగడానికి అదోధపడ్డది మరి అప్పటి నుంచి ఇప్పటికైతే మరింత సాంకేతిక విజ్ఞానం అనేది పెరిగింది మరి ఇటువంటి సందర్భంలో యుద్ధాలు వస్తే మరి ఇంకెంత తీవ్రత ఉంటుందో మనకు అర్థమవుతుంది నెక్స్ట్ సెవెంత్ పాయింట్ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే చరిత్ర రాయడానికి కూడా ఎవరు మిగిలరు అంటే అంత శక్తివంతమైన మారణాయుధాలు ప్రపంచంలోని చాలా దేశాల చేతుల్లో ఉన్నాయి మరి ఈ విధంగా ఇంత నష్టం జరగడానికి కారణం ఏంటంటే నానా జాతి సమితి లాంటి సంస్థలు వైఫల్యం చెందడం కూడా ఒక కారణము మరి ఈ యుద్ధాల ద్వారా మనం ఏం గ్రహించినాం దీనికి పరిష్కార మార్గం అని చూసినట్లయితే ఈ నష్టాలు మానవాల్ని కాపాడాలంటే శాంతియుత సహజీవనం తప్ప మరో మార్గం లేదు అనే సత్యాన్ని ప్రపంచాన్ని గ్రహించేలా చేసింది అంటే శాంతియుతంగా ఉంటేనే మానవ అనే విషయాన్ని ప్రపంచంలోని ప్రతి దేశము ప్రతి పౌరుడు గ్రహించే విధంగా ఈ రెండు యుద్ధాలు చేశాయి మరి ఇంకేం చేయొచ్చు మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్రా సమితి ఏర్పాటు చేసుకున్నాం మరి ఐక్రా సమితి లాంటి సంస్థ యొక్క నియమ నిబంధనలు ప్రతి దేశం పాటించినట్లయితే మన మానవాళిని మనని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క గ్రాఫ్ను విశ్లేషణ చేయడం ద్వారా దాంట్లో ఏం అంశాలున్నాయి దాన్ని విశ్లేషించడం దాని ద్వారా ఏం నష్టం జరుగుతుంది మరి ఏం చేస్తే బాగుంటుందో కూడా తగిన సలహాలు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం రాస్తే దీంట్లో కూడా నాలుగు మార్కులు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే సాంఘిక శాస్త్రం రెండో పేపర్ని మనం చూసినట్లయితే రెండో పేపర్లో గ్రాఫ్లు కానీ పట్టికలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అవి మన పుస్తకానికి సంబంధించి బయట సమాచారాన్ని కూడా సేకరించి పట్టికల రూపంలో గ్రాఫ్ల రూపంలో రావడానికి అవకాశం ఉన్నది కేవలం పుస్తకంలోనే నుండే వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు పుస్తకంలో రాదని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన పుస్తకానికి సంబంధించి ఉంటుంది కాబట్టి దాంట్లో ఆల్రెడీ మన గ్రాఫ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం చూసి చదివి అర్థం చేసుకొని దాన్ని మనం విశ్లేషించే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అనేది లేదు మరి ఈ పద్ధతిలో మనం రాసినట్లయితే మన దీంట్లో నాలుగు మార్కులు వస్తాయి అలాగే ఒక గ్రాఫ్ ఇచ్చి రెండు కింద ప్రశ్నలు ఇచ్చినట్టయితే ప్రశ్నలకు సమాధానం రాస్తే మనం రెండు మార్కులు సాధించవచ్చు ఇప్పుడు సాయంక శాస్త్రంలో నాలుగవ విద్యా ప్రమాణము సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందన అంటే మనకు సెకండ్ పేపర్లో ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ పాఠాల్లో సమకాలీన అంశాలకు సంబంధించిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని చదవాల్సిన అవసరం అనేది ఉన్నది అంటే ఒక శాస్త్ర విద్యార్థిగా ఉన్న సమాజాన్ని తెలుసుకోవడమే కాదు వర్తమాన కాలంలో దానికి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి ఏం సంఘటనలు జరుగుతున్నాయి ఏ అంశాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాల పట్ల కూడా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనకు సాంఘిక శాస్త్రంలో సమకాలీన అంశం పైన మనకు నాలుగు మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మాత్రమే మన దీన్ని రెండు భాగాలు విభజించి రెండు మార్కులు రెండు 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 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మనం నాలుగు మార్కులు వచ్చినా రెండు మార్కులు వచ్చినా దానికి సంబంధించిన పద్ధతులు ఉపయోగిస్తూ రాయాలా మరి మన సాంఘిక శాస్త్రంలో ఏ పాఠ్యాంశంలో ఎటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందో మనం ఇప్పుడు పరిశీలిద్దాం సాంఘిక శాస్త్రంలో నాలుగవ విద్యా ప్రమాణము సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందన అంటే మన పాఠ్యాంశానికి సంబంధించి సామాజిక సమస్యలు కానీ సమకాలీన అంశాలకు సంబంధించి దీంట్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది దీనికి నాలుగు మార్కులు కేటాయించబడ్డాయి ఇది దాదాపుగా మనకు నాలుగు మార్కుల ప్రశ్నగానే వస్తుంది ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు మార్కులు రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది మరి ఇక్కడ మన పాఠ్యపుస్తకంలో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది సమకాలీన సామాజిక అంశాలకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి నీవిచ్చే సూచన లేవి ఒక ప్రశ్న రెండవది ప్రాంతీయ ఉద్యమాలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయా వివరించండి మన పుస్తకాల్లో ప్రాంతీయ ఉద్యమాల గురించి ఉన్నది ప్రాంతీయ ఉద్యమాలకు సంబంధించి మరి కాంగ్రెస్ ఏ విధంగా భయపడ్డది కూడా ఉంది మరి అటువంటి ఉద్యమాలు రావడం ద్వారా దేశ ఐక్యత దెబ్బతింటుందా అనేది ఇక్కడ క్వశ్చన్ అలాగే మూడో ప్రశ్న సంకీర్ణ ప్రభుత్వాలు సుస్థిర పాలనను అందిస్తాయా వివరించండి మన దేశంలో ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాల్లో కానీ కేంద్రాల్లో కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మరి ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు సుస్థిర పాలనను అందిస్తాయా అనేది ప్రశ్న మనకు సంకీర్ణ ప్రభుత్వం అంటే తెలుసు మరి సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకు ఐదు సంవత్సరాలు కొనసాగలేదు తెలుసు మరి వాటిపైన మన అభిప్రాయాన్ని మనం రాయాల్సి ఉంటుంది అలాగే ఐక్యరాజ్య సమితి ప్రపంచ శా సాంఘిక శాస్త్రంలో ఐదవ విద్యా ప్రమాణము పఠ నైపుణ్యాలు ఈ పఠ నైపుణ్యంలో మనకు మూడు రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఒకటి పటాన్ని గీయడం పటం తెలంగాణ పటం కానీ పటం కానీ తెలంగాణలో పటం తీసి దాని పొరుగు రాష్ట్రాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది లేదా భారతదేశాన్ని గీచి దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించిన అవకాశం ఉంది కాబట్టి పటాలపైన ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండవది పటాన్ని చదవడం అంటే మనకు ఆల్రెడీ పటం ఇస్తాడు పటంలో అన్ని అంశాలు ఉంటాయి ఆ యొక్క అంశాలను మనం గమనించి దానికి సమాధానం పటంలోనే ఉంటుంది కాబట్టి పటాన్ని జాగ్రత్తగా గమనించి మనం సమాధానం రాయాల్సి ఉంటుంది అది ఇక్కడ పటాన్ని గీయడం కానీ పటాన్ని చదవడం కానీ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది కాబట్టి దానిపైన దృష్టి కేంద్రీకరించి మనం చేసినట్లయితే రెండు మార్కులు మనం ఈజీగా సాధించవచ్చు నెక్స్ట్ మూడవది పటంలో గుర్తించడం సెకండ్ పేపర్లో ప్రపంచ పటం ఇస్తారు ఆ ప్రపంచ పటంలో మనం గుర్తించాల్సి ఉంటుంది ప్రపంచ పటంలో ముఖ్యంగా దేశాలు అంటే ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు కావచ్చు మన పాఠ్యాంశంలో ఏ దేశాల పేర్లు అయితే వచ్చినాయో ఆ దేశాల పేర్లను ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అవి ఎక్కడ ఉన్నాయో ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు పటములో గుర్తించడంలో నాలుగు నాలుగు మార్కు సాధించే అవకాశం అనేది ఉంటుంది మీకు ఉదాహరణగా ఒక ప్రపంచ పటంలో ఎలా గుర్తించాలి ఏమొస్తుంది అనేది కూడా మీకు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఒకసారి దాన్ని మీరు గమనించండి ఈ పేపర్లో తెలంగాణ పటము లేదా భారతదేశ పటము గీయమని అడుగుతారు కొన్ని సందర్భాల్లో తెలంగాణ పటాన్ని గీచి పొరుగు రాష్ట్రాన్ని గుర్తించండి లేదా భారతదేశ పటాన్ని గీసి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించండి అని కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి తెలంగాణ మరియు భారతదేశ పటాన్ని గీయడం ప్రాక్టీస్ చేయాలి ఇది ఒకటి రెండవది మనకు ఆల్రెడీ పటాన్ని ఇచ్చి పటం కింద రెండు ప్రశ్నలు ఇస్తారు ఆ ప్రశ్నలకు సమాధానం పటంలోనే ఉంటుంది అంటే పటాన్ని చదివి మనం జవాబులు రాయాలి మన పరీక్షల్లో పటాన్ని గీయడము లేదా పటాన్ని చదవడము ఈ రెండు అంశాల్లో ఒకటి మాత్రమే వస్తుంది నెక్స్ట్ పటంలో గుర్తించడం దీనికి నాలుగు మార్కులు కేటాయించబడ్డాయి మనకు ప్రపంచ పటం ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ పటంలో వివిధ దేశాలు లేదా పట్టణాలను మనము గుర్తించాల్సి ఉంటుంది మరి ఏ విధంగా గుర్తించాలో మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ మనం చూసినాం స్పెయిన్ నెక్స్ట్ జపాన్ ఏదో సముద్రము Indonesia, Italy, France, England, Nigeria. ఇక్కడ న్యూయార్క్ కొన్నిసార్లు న్యూయార్క్ అని డైరెక్ట్ అడగకుండా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం గల నగరము అని అడుగుతారు కాబట్టి మన మ్యాప్ పాయింటింగ్లో నాలుగిట్లో మూడేమో డైరెక్ట్గా అడుగుతారు కాబట్టి మూడు డైరెక్ట్గా గుర్తించవచ్చు ఒకటి మాత్రము తప్పనిసరిగా ఇండైరెక్ట్గా ఉంటుంది కాబట్టి అది ఏం అడిగినారో అది రాస్తూ మనం గుర్తించాలి ఉదాహరణకు సమితి ప్రధాన కార్యాలయం గల నగరము న్యూయార్క్ అని రాసి న్యూయార్క్ను గుర్తించాలి కొంతమంది విద్యార్థులు వైక్రాజ్య సమితి ప్రధాన కార్యాలయం గల నగరం రాసిస్తారు అలా రాయకూడదు మొత్తము అది ప్లస్ పేడ్ కూడా రాసి గుర్తించాలా అంటే ఇక్కడ మ్యాప్ పైటింగ్లో గుర్తించేటప్పుడు దేశాలైతే ఆ దేశం యొక్క బౌండరీ మొత్తంను సూచించాలా పట్టణం అయితే చుక్క గుర్తు పెట్టాలా నదులైతే నది గుర్తు అయితే దానికి సంబంధించిన గుర్తులు పెడుతూ స్పష్టంగా సరైన స్థలాన్ని గుర్తించాలా ఒకవేళ అక్కడ రాయడానికి స్థలం కనుక లేకపోతే దాని నుంచి ఒక బాణం గుర్తుపెట్టి పక్కన కూడా రాయొచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఎర్ర సముద్రం అనేది ఒక ప్లేస్లో ఉంది దానికి రెడ్ గీత పెట్టేసి ఎర్ర సముద్రం రాసినాం అలా రాస్తే సరిపోతుంది కానీ కొంతమంది అక్కడనే రాస్తారు అక్కడనే ఏం గుర్తులు పెట్టకుండా రాయడం ద్వారా అది ఒకటే స్థలము రెండు మూడు దేశాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏదో గుర్తించడము చాలా కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో చుక్క పెట్టడం కానీ ఆ ప్రాంతాన్ని గుర్తించి కానీ అక్కడ స్థలం రాయడానికి వీలు లేకపోతే లైన్ పెట్టి తప్పనిసరిగా రాయాలి నెక్స్ట్ ఇక్కడ అమెరికా అయితే ఇక్కడ ప్రపంచ పట్టణంలో మరి ఏవి గుర్తించమని అడుగుతారు అని చూసినట్లయితే మన పుస్తకంలో ఏ పేర్లైతే వచ్చినాయో మనం పాఠం చెప్పుకుంటూ ఏ పేర్లైతే విన్నామో వాటన్నిటినీ మనం గుర్తించడం ప్రాక్టీస్ చేస్తేనే మనకు మ్యాప్ పాయింటింగ్లో నాలుగు నాలుగు మార్కులు వస్తాయి ఫస్ట్ మీరు పని పనేంటిది ఏ పాఠంలో ఏ పేర్లు వచ్చినాయి ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ప్రపంచ యుద్ధాల్లో ఏ దేశాలు పాల్గొన్నాయి అలాగే నైజీరియా ఉద్యమాలు ఉన్నాయి నైజీరియా వియత్నాం అంటే ఇట్లా ఏ దేశాల పేర్లు అయితే వచ్చినా ఆ దేశాల పేర్లను నోట్ చేసుకొని ప్రపంచ పటంలో మనము సరిగ్గా గుర్తించుకొని ప్రాక్టీస్ చేస్తేనే ఈ నాలుగు మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను ఆ విధంగా చేస్తే మనకు మ్యాప్ పాయింటింగ్లో మొత్తం ఆరుకు ఆరు మార్కులు సాధించవచ్చు సాంఖ్య శాస్త్రంలో ఆరవ విద్యా ప్రమాణము ప్రశంస సున్నితత్వము దీంట్లో ప్రధానంగా నాలుగు అంశాలపైన ప్రశ్నలు వస్తాయి ఒకటి కరపత్రము తయారు చేయడము రెండు లేఖ రాయడము మూడు నినాదాలు తయారు చేయడము నాలుగవది మరి మీకు నచ్చినటువంటి లేదా మనకు ఏ అంశం ఇస్తాడో లేక నాయకుని ఇస్తాడో ఆ నాయకుని గురించి మీకు నచ్చిన గుణాలు లే లక్షణాలు ఎందుకు నచ్చ రాయాల్సి ఉంటుంది ఈ విద్యా ప్రమాణానికి మనకు నాలుగు మార్కులు కేటాయించబడ్డాయి ఈ నాలుగు మార్కుల్లో మనకు నినాదాలు కరపత్రం కానీ కరపత్రము లేఖ కానీ లేదా లేఖ దాంతోపాటు మీకు నచ్చినటువంటి నాయకుని యొక్క లక్షణాలు కానీ రాయమని అడుగుతారు కాబట్టి మరి వాటిపైన మనం దృష్టి పెట్టినట్లయితే మరి నినాదాలు మన పుస్తకంలో చాలా ఉన్నాయి దానికి సంబంధించిన అంశాలు ప్రపంచ శాంతి కావచ్చు లేదా పర్యావరణానికి సంబంధించిన సంఘటనలు కావచ్చు లేదా ఎన్నికలకు సంబంధించి కావచ్చు అటువంటి నినాదాలు కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మన నినాదాల్లో రెండుకు రెండు మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మరి నినాదం ఎలా రాయాలి కరపత్రం ఎలా రాయాలి లేఖ ఎలా రాయాలో ఉదాహరణతో నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి మీరు దాన్ని చూడండి సాంఘిక శాస్త్రంలో ఆరవ విద్యా ప్రమాణము ప్రశంస సున్నితత్వము దీనికి నాలుగు మార్కులు కేటాయించబడ్డాయి దీంట్లో ప్రధానంగా కరపత్రము లేఖ నినాదాలు ప్రముఖ వ్యక్తిలో నీకు నచ్చిన గుణాలు ఎందుకు నచ్చిన కారణాలు రాయాల్సి ఉంటుంది మరి వీటికి సంబంధించిన కరపత్రం ఎలా తయారు చేయాలి లేఖ ఎలా రాయాలో మనము పరిశీలిద్దాం మొదటిగా కరపత్రానికి సంబంధించిన మార్కుల కేటాయింపు మనం చూసినట్లయితే సాధారణంగా రెండు మార్కుల ప్రశ్నగా వస్తుంది కాబట్టి ఇక్కడ శీర్షిక ఉపోద్ఘాతము ఉద్దేశం రాస్తే ఆఫ్ మార్కు విశ్లేషణలో కారణాలు సమస్యలు పరిణామాలు రాస్తే ఒక మార్కు విజ్ఞప్తి ముగింపు రాస్తే ఒక మార్కు అంటే విజ్ఞప్తి ముగింపు ప్రజల సంఖ్య ప్రచురకర్త ప్రింటర్స్ ఇవన్నీ రాస్తే ఆఫ్ మార్క్ వస్తుంది వాడు మీరు కరపత్రము రూపొందించేటప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కరపత్రాన్ని తయారు చేయాలి ఇక్కడ ఒక కరపత్రం మోడల్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా ఓటరు చైతన్య కార్యక్రమానికి సంబంధించి ఓటర్ జాబితాలో పేరు నమోదు సంబంధించి కరపత్రం తయారు చేయండి అని అడిగినప్పుడు ఇక్కడ ఈ మోడల్లో మన కరపత్రము తయారు చేయాలి ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోండి ప్రేమైన భారతీయులరా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ప్రజల ద్వారా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఏర్పడతాయి కానీ మన భారతదేశంలో ఇప్పటికీ చాలామంది సామాన్య ప్రజలు విద్యావంతులు కూడా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం లేదు దీనివల్ల ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఇది దేశానికి క్షేమకరం కాదు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే కలిగే నష్టాలు అని రాసి ఏమేమి నష్టాలు ఉన్నాయి అంటే తనకు ఇష్టం లేని ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడతాయి రాజకీయ పార్టీలు ఆ కొద్దిమంది ఓటున ప్రలోభాలను చేసి అధికారాన్ని పొందే అవకాశం ఉంటుంది దేశ పరిపాలన బాధ్యత అప్పగించే అతి ముఖ్యమైనటువంటి ఓటున ఆయుధాన్ని మనం కోల్పోతున్నాం ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునే సమయం లేని మనము మన దేశ నాయకుల యొక్క చర్యలు మనం ప్రశ్నించగలమా కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం మనం కోల్పోతున్నాం మరి ఓటర్ నమోదుకు ప్రతి సంవత్సరం జనవరి నాటికి పద్దెనిమిది సంవత్సరం నిన్న వాళ్ళకు ఓటక్కు అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు లిస్టులో నమోదు చేసుకోవాలి అని ఈ విధంగా మనం దాని గురించి అసలు ఎందుకు ఓటర్ నమోదు చేసుకోవాలి అవన్నీ వివరిస్తూ కింద మంచిగా కొటేషన్ రాసినట్లయితే మంచిగా అట్రాక్షన్గా ఉంటుంది దాని కింద ఇట్లా ప్రజల సంఖ్య అలాగే ప్రింటరు మరి ఎవరు కోరుతుందో రాసినట్లయితే మనం దీంట్లో రెండు మార్కులు ఈజీగా సాధించవచ్చు నెక్స్ట్ వినతి పత్రం సాంఘిక శాస్త్రంలో సాధారణంగా వినతి పత్రం అనేది ఏదైనా ఒక సమస్యకు ఎలా స్పందిస్తావు సమస్యను ఎలా పరిష్కరించుకుంటావు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు లేఖ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ లేఖకు ఇట్లా స్థలము తేదీ సంబోధన ఏ విషయానికి సంబంధించి రాస్తున్నావు ఇట్ సైడ్ కవరు పై రాసి చిరునామా లేఖ రాసిన వివరాలు ఈ విధంగా ఉంటే మన దీనికి రెండు మార్కులు మనం సాధించవచ్చు ఇక్కడ మోడల్ అంటే ఎన్నికలలో అక్రమాలు జరిగినప్పుడు లేదా ఎన్నికల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత అధికారికి లేఖ రాయమని అడుగుతారు సంబంధిత అధికారిని దానికి సంబంధించిన ఎవరు అధికారో ఆ అధికారికి లేఖ రాయాలి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కాబట్టి ఇక్కడ రిటర్నింగ్ అధికారికి మనం ఇక్కడ లేఖ రాస్తున్నాం ఇక్కడ రిటర్నింగ్ అధికారికి సంబోధిస్తున్నాం స్థలము తేదీ ఆర్య మరి మా గ్రామంలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల ఉల్లంఘన జరిగింది మరి ఏ ఉల్లంఘన జరిగింది ఏమేమి చేసిందని చెప్పేసి మనం పాయింట్ వైజ్గా రాయవచ్చు లేదా ఒక పారాగ్రాఫ్ రూపంలో కూడా మనం రాయొచ్చు అలాగే దాని కింద తమ విశ్వాస పాత్రలు అని రాసి ఇంటూ ఇంటూ అని పెట్టాలి ఎందుకంటే మన పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు మనం ఎవరో మన ప్రాంతం ఏదో తెలియకూడదు కాబట్టి దానికి వీలుగా ఎక్స్ ఎక్షన్ పెడితే సరిపోతుంది ఇక్కడ మనం ఎవరికైతే ఆ యొక్క లేఖ రాస్తున్నామో వారి యొక్క వివరాలు మనము ఇటు సైడ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సంబంధిత అధికారి అంటే ఏ అధికారికైతే మనం లెటర్ రాస్తామో ఆ అధికారి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే ఆ అధికారికి రాయాలి తప్ప కొంతమంది సంబంధిత అధికారి అంటే అదే పేరుతో రాస్తున్నారు అలా రాయడం సరైనది కాదు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి అధికారికి లెటర్ రాసినట్లయితే మనము దీంట్లో రెండు మార్కులు సాధించవచ్చు నెక్స్ట్ నినాదాలు నినాదంలో రెండు సమభాగాలుగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి అడిగిన అంశానికి సంబంధం ఉండాలి దేనికి సంబంధించి మనం నినాదాలు అడుగుతామో దానికి సంబంధించి మాత్రమే మనం నినాదాలు తయారు చేయాలి ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రపంచ శాంతికి సంబంధించి నినాదాలు ద్వేషం వద్దు శాంతి వద్దు యుద్ధం కన్నా స్నేహం మిన్న అలాగే ఓటుకు సంబంధించిన నినాదాలు పనికి ఎందుకు తొందరగా ఓటు వేయి ముందర నిజాయితీగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అలాగే జాతీయ సమైక్యత నినాదాలు ప్రాంతాలు ఎన్ని ఉన్నా హితమే మిన్న ప్రాంతీయ భేదాలు వద్దు అందరూ కలిసి ఉండడమే ముద్దు ఈ విధంగా మనము నినాదాలు తయారు చేయవచ్చు నెక్స్ట్ నాలుగో అంశము ప్రముఖ వ్యక్తిలో నీకు నచ్చిన గుణాలు మన ఇక్కడ పేపర్ టూలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళకి సంబంధించి మనకు అడిగే అవకాశం ఉంటుంది నీకు నచ్చిన గుణాలు ఏంటిది ఎందుకు నచ్చినాయి మనము వాళ్ళ యొక్క గుణాలను రాస్తూ ఎందుకు నచ్చినాయి కూడా రాయాలి అప్పుడు మాత్రమే మనకు రెండు మార్కులు వస్తాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాలుగు అంశాలు ఉన్నాయి కానీ నాలుగుకి నాలుగు ఏ పరీక్షలు కూడా రావు మనకు రెండు అంశాలు మాత్రమే వస్తాయి రెండు మార్కులు రెండు మార్కులు కరపత్రం నినాదము లేదా కరపత్రం లేక లేదా లేక కరపత్రము లేదా కరపత్రం మీకు నచ్చిన ప్రముఖ వ్యక్తులు నచ్చిన గుణాలు ఏవైనా రెండే వస్తాయి కాబట్టి రెండు వస్తాయని చెప్పేసి మిగతా రెండు వదిలేస్తే సరే కాదు అన్నీ కూడా మనము తెలిసి ఉండాలి రాయగలగాలి సరైన పద్ధతిలో రాస్తేనే మనం వీటికి నాలుగు నాలుగు మార్పులు సాధించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అంశాలపై దృష్టి పెట్టి అందరూ బాగా పరీక్షలు రాస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని పరీక్షలు మరి బాగా రాసి మంచి మార్క్తో పాస్ కావాలని కోరుకుంటున్నాను విషు ఆల్ ద బెస్ట్ ప్రేమ విద్యార్థులు మీరు ఇప్పటి వరకు సాయంక శాస్త్రం పేపర్ టు ఎటువంటి ప్రశ్నలు వస్తాయి ఎలా సమాధానం రాయాలో మీరు తెలుసుకొని ఉన్నారు వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి మొట్టమొట్ట మనలో ఉన్నటువంటి భయాందోళనలు ఏవైతే తొలగించుకోండి మీరు శ్రద్ధగా కొంచెం రివిజన్ చేసుకోండి ఆల్రెడీ మీకు చదివే ఉన్నారు మీకు అన్నీ తెలుసు కాకపోతే సాంఖ్య శాస్త్రంలో మనం తెలవడం ముఖ్యం కాదు తెలిసిన దాన్ని రాయడం అనేది చాలా ముఖ్యము అక్కడ వాల్యుయేషన్ చేసే వాళ్ళు మనం రాసిన దాన్ని బట్టి మార్కులు ఇస్తారు కాబట్టి మన సాంఖ్య శాస్త్రంలో రాసే పద్ధతిని బట్టి మరి దేనికి ఎన్ని మార్కులు కేటాయించబడ్డాయో ఇవన్నీ కూడా వివరంగా మీకు చెప్పాను దాన్ని అనుసరించి మీరందరూ కూడా బాగా పరీక్షలు రాయాలని మంచి మార్క్తో అందరూ పాస్ కావాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు